Hi friends, welcome to my channel. Nenu mee Monica. Ivalla nenu meeku chupinchaboye recipe tomato upma. Idi morning puta tiffin lok cheskunte chaala tasty ga baaguntundandi. Deeni kosam nenu ee size tomatalanu 5 mixie lo vesi pettukunanu. Poyi paina kalai petti 2 spoon la oil posi vedi cheskunanu. Oil heat ekkindandi. Indulo 1 spoon aavalu vesukovali. 1 spoon aavalu. 1 spoon aavalu vesukunna tarvata dantlo 1 spoon minapappu. కొంచెం కలుపుకోవాలండి. ఇవి కూడా నూనె కలిపి వచ్చేసాయండి. దీంట్లోకి కరివేపాకు వేసేస్తున్నాను. ఒక 4 దగ్గర కరివేపాకు. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక కప్పు ఆనియన్, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అది కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఆనియన్ కలర్ చేంజ్ అయింది. ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలండి. మొత్తం ప్యూరీని వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు కలుపుకోవాలండి. దానిలో పచ్చిదనం పోయే వరకు కలుపుకోవాలి. చూడండి, టమాటా బాగా పచ్చిదనం పోయింది. ఇందులో సరిపడ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. ఇంకో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలండి. ఈ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. దీనికి 1.5 గ్లాస్ వాటర్ పడుతుందండి. 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని మరగడానికి పెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఈ నెయ్యి కూడా మరగాలి. వాటర్ మరిగేదాకా చూడాలండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, వాటర్ బాగా బాయిల్ అవడం మొదలయ్యాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనము రవ్వ ఇందులో యాడ్ చేసుకుని ఉండలు రాకుండా బాగా కలుపుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, ఆగితే ఉండలు కడతాయి. చూసారు ఫ్రెండ్స్, మన ఉప్మా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిపైన ఒక లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ వెయిట్ చేయాలి. అప్పుడు మన ఉప్మా మంచి టేస్టీగా సాఫ్ట్గా తయారవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, లిడ్ తీసాను. మన ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఉప్మా రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. చూసారుగా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఉప్మాని 5 నిమిషాల్లో రెడీ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నా ఇది వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, మరి ఒక రెసిపీతో మీ ముందు ఉంటాను. Thank you.